హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూమ్ యూమ్ వీక్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం ఫాండెంట్ గురించి తెలుసుకున్నాం కదా ఎంత చక్కగా ఉంది కదా దీన్ని మనం ఏ విధంగా కలర్స్ కలుపుకోవాలి ఏ విధంగా దీన్ని మనం మౌల్స్ లో వేసుకొని కటర్స్ ని యూజ్ చేసి చక్కగా ఉన్న కేక్స్ ని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ నా ఫాండెంట్ కి సంబంధించిన కట్టర్స్ తర్వాత సిలికాన్ మౌల్స్ ఇంకా చాలా వెరైటీ ఆఫ్ కట్టర్స్ అయితే మటుకు ఉంటాయండి నాకు కనిపించిందల్లా దాన్ని ఎందుకంటే నేను బేకింగ్ అన్నది రాత్రికి రాత్రి స్టార్ట్ చేసింది కాదు ఒక్క వన్ వీక్లో స్టార్ట్ చేసింది కాదు ఒక వన్ మంత్లో స్టార్ట్ చేసింది కాదు మీ అందరికీ తెలుసు నేను పది సంవత్సరాల నుంచి బేకింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఈ సామాన్లన్నీ ఒక్కొక్కటిగా కొనుక్కోగా కొనుక్కోగా నా దగ్గర ఒక మూడు పెద్ద బాక్సులున్న ఫౌండ్ అండ్ కట్టర్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇవన్నీ మీరు కొనుక్కోమని అయితే నేను చెప్పను ఏవైతే మీకు యూస్ఫుల్గా ఉంటాయో అవి నేను చూపిస్తాను వీలైతే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇస్తాను అమెజాన్వి మీకు కూడా అవి కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా దానిని ఫౌండ్ అండ్ కటింగ్ మ్యాట్ అంటారు ఇది సైజులు వైజ్గా మనకు దొరుకుతుంది ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది బిగినర్స్ అయితే మటుకు ఇది అంత కొనేవలసిన అవసరం ఉండదు సిలికాన్ మ్యాట్ కూడా దొరుకుతుంది దాన్ని లింక్స్ కూడా కిందని ఇస్తాను చూడండి అది కొద్దిగా రీజనబుల్గానే ఉంటుంది మనం ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు చక్కగా డ్రై అయిపోతుంది స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేను ఫస్ట్లో అయితే ఆ మ్యాటే కొనుక్కున్నాను ఇది తర్వాత తర్వాత కొనుక్కున్నది అనమాట ఇక్కడ మీకు చూపిస్తుంది ఎడిమల్ మార్కర్ మీరు అడుగుతారు కదా పేరు ఏ విధంగా రాస్తారు మీరు అని చెప్పి నేను ఫోన్ ఇంట్ మీద రాసే పెన్ అయితే ఇదే ఇందులోనే చాలా కలర్స్ కూడా మీకు దొరుకుతాయి మాకు ఇలాంటి పెన్స్ లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఇటువంటి కలర్స్ ఉన్నాయి కదా మన దగ్గర జెల్ కలర్స్ అందులో మీరు బ్రష్ను ముంచి కూడా రాయచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ జెల్ కలర్స్ ఎప్పుడైనా ఫోన్ ఇంటికి లిక్విడ్ కలర్స్ అయితే యూజ్ చేయొద్దు జెల్ కలర్సే యూజ్ చేయండి లిక్విడ్ కలర్స్ ఎందుకు యూజ్ చేయొద్దు అంటే అందులో వాటర్ అన్నది చాలా ఎక్కువ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఓకేనా అది కానీ మీరు ఫాండెంట్లో వేసి కానీ మనం కలిపితే ఫాండెంట్ ఇంకా మెత్త మెత్తగా అయిపోతుంది చెయ్యంత స్ప్రెడ్ అయిపోతుంది అందుకే వద్దు అంటున్నాను జెల్ కలర్సే యూజ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారా ఫాండెంట్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే నేను ఆ బ్యాగ్లో పెట్టుకొని ఉంచుకున్నానో అలాగే ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టుకోలేదు బయటనే ఉంచుకున్నాను ఇక్కడ మీకు చూసి బయటకు తీసి ఈ విధంగా నీడ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫాండిని బాగా నీడ్ చేయండి అప్పుడు మీకు ఎక్కడైనా పగులులాగా లాగా ఉన్నాదనుకోండి అది స్మూత్గా అయిపోతుంది ఆ పక్కన చూపించాను కదా అది ఫ్లోర్ ఎప్పుడైనా ఫాండెంట్ వర్క్ చేస్తే ఫ్లోర్ అనేది పక్కనే పెట్టుకోండి మన చేతులుకి రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫాండెంట్ కింద అంటుకోకుండా ఉండాలంటే దాని మీద కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఈ ఫాండెంట్ ఈ కలర్లో ఉందేంటి వైట్ కలర్లో లేదేంటి అని చెప్పి కిందన ఒకరు కామెంట్ చేశారు దానికి ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాను వినండి మనం తయారు చేసుకున్న తర్వాత ఫాండెంట్లో కలర్ అన్నది కలుపుకుంటే మనకి వైట్గా అవుతుంది ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు నేను కలర్ కలిపి చూపిస్తాను రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నది చూడండి ఈ విధంగా కలర్ కలుపుకోవడం వల్ల వైట్ కలర్ వేసుకోండి వైట్ జల్ కలర్ బాగా ఈ విధంగా నీట్ చేయండి నేను గ్లౌజెస్ వేసుకోవడం వల్ల నీట్ చేస్తున్నప్పుడు కొద్దిగా అది స్టిక్ అవుతుంది ఓకేనా మీరు నార్మల్గా చేతులని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బేకింగ్ చేసేటప్పుడు ఫాండెంట్ చేసేటప్పుడు అయితే మటుకు మీ గోర్లని కట్ చేసుకోండి ఎప్పుడు ఫాండెంట్ వర్క్స్కి అయితే మటుకు నెయిల్స్ అన్నవి బాగా షార్ప్గా ఉండకూడదు కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు చక్కగా కలిపేసుకోండి బాగా నీట్ చేయాలి ఒకవేళ మీకు అంటుకుంటుంది అనుకోండి కొద్దిగా కాన్ఫ్లోర్ని స్ప్రింకిల్ చేసుకోండి అంతే మీకు ఎక్కడ అంటుకోకుండా బోర్డుకు కూడా అంటుకోదు అంటుకోకుండా చక్కగా మనకి అయిపోతుంది ఇంత పర్ఫెక్ట్గా మనకి కలర్ కలిపిన ఫాండెంట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఆ కలర్ ఎలా ఉంది ఈ కలర్ ఎలా ఉంది నేను దగ్గర పెట్టుకోవడం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమైందా ఫాండెంట్ వైట్గా రావాలి అంటే ఏం చేయాలో అంతే ఇప్పుడు దాన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిగతా వాటిల్లో మీకు నచ్చిన కలర్స్ అన్నవి కలుపుకోండి నేనైతే ఇక్కడ కొన్ని కలర్స్ తీసుకున్నాను వాటిని కలుపుతున్నాను ఫాండెంట్ని మీ అందరూ కూడా ఆల్రెడీ మేక్ చేసి ఉంచుకున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా తయారు చేసుకోకపోతే త్వరగా తయారు చేసుకోండి మీరు బేకింగ్ షాప్కి వెళ్ళినప్పుడు కొంటారు కేక్స్ని కొద్దిగా డెకరేట్ చేయడానికి స్ప్రింకిల్స్ కొంటారు తర్వాత గోల్డ్ బాల్స్ కొంటారు సిల్వర్ బాల్స్ కొంటారు కొంటారా లేదా ఎంతమంది కొంటారు చాలామంది కొంటారు ఎందుకంటే మన కేక్స్ని బ్యూటిఫుల్గా మార్చాలంటే అవి చాలా అవసరం అని చెప్పి వాటిని కూడా మనం ఈ ఫోన్ నేనుతో తయారు చేయొచ్చు ఏమీ మన దగ్గర కట్టాల్సిన అవసరం లేదు మీరు ఏ టీవీయో చేసుకుంటూ చక్కగా సోఫాలో కూర్చొని ఒక చిన్న ముద్దం తీసుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాటిని నలుపుతూ బాల్స్ లాగా చేసుకోండి ఎంత చిన్నవైతే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో బాల్స్ అనేవి చేసుకోండి అలా చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టి అలాగే డ్రై అవ్వనివ్వండి ఎంత బాగా డ్రై అయితే అంత మంచిది మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కడ పాడవకుండా ఉంటాయన్నమాట డ్రై అవ్వమన్నాను కదా అని చెప్పి తీసుకెళ్ళి ఎండ్లో పెట్టద్దు నార్మల్గా మన కిచెన్లోనే ఉంచండి ఓకేనా ఫ్రిడ్జ్లో కూడా పెట్టద్దు ఆ తర్వాత దానిలో గోల్డ్ డస్ట్ కానీ సిల్వర్ డస్ట్ కానీ అని చెప్పి అమ్ముతారు మార్కెట్లో మీకు అమెజాన్లో కూడా ఉంటుంది ఒక్కసారి సర్చ్ చేయండి లేదంటే వీలైతే నేను కిందని ఇస్తాను లింక్స్ దాన్ని కొద్దిగా తీసుకొని మీరు ఏదైతే డ్రై అయిన బాల్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఒక్కసారి మీరు వేసి ఒక్కసారి దొరికించేయండి అంతే మీకు బయట కొన్న గోల్డెన్ బాల్స్ లాగే రెడీ అయిపోతాయి అంతకన్నా బాగుంటాయని చెప్తాను నేను తక్కువ డబ్బులతో మన ఇంట్లోనే చక్కగా డెకరేటివ్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే మటుకు ట్రై చేయండి వీలైతే మన ఛానల్లోనే ఏదో ఒక రోజు నేను షార్ట్ వీడియో అయినా పెట్టి మీకు చూపిస్తాను ఓకేనా మాటల్లో పడి ఇక్కడ నేను చేస్తుంది చూస్తున్నారా లేదా ఇక్కడ నేను ఆల్రెడీ ఇంకొక కలర్ కూడా కలిపేశాను ఇప్పుడు వేరొక కలర్ అంటే గ్రీన్ కలర్ కలుపుతున్నాను ఎందుకు నేను ఇలా కొన్ని కలర్స్ మాత్రమే కలిపాను అన్నది చెబుతాను మీకు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దాని మీద మీకు డెకరేట్ చేసి చూపిస్తాను అది ఏ విధంగా మీకు బ్యూటిఫుల్గా కనబడుతుందో మీకు తెలియడం కోసం అనమాట మొత్తానికి నేను కలిపిన కలర్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూస్తున్నారా అన్నీ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఎక్కడ అంటుకోవట్లేదు ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు మనం వీటిని కటర్స్ని యూజ్ చేసి ఏ విధంగా కట్ చేయాలో నేను చూపిస్తాను అప్పట్లో ఈ కటర్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉండేవి ఇప్పుడైతే కొద్దిగైనా సరే ప్రైజ్ అనేది బాగా తగ్గే ఉంది వీలైతే కటర్స్ ఒక సెట్ అంతా దొరుకుతుంది అది తీసుకోండి కానీ అక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే స్ప్రింగ్ అనేది చాలా త్వరగా పోతూ ఉంటుంది పిల్లలకైతే ఇవ్వకండి ఎక్కడైనా కొద్దిగా వాళ్ళకి అందకుండా మీరు పెట్టుకోండి అప్పుడు కొన్నాళ్ళు వరకు ఉంటాయి ఎందుకంటే ఇన్ని డబ్బులు పెట్టుకుంటాం కదా ఆ స్ప్రింగ్ అది పోయింది అనుకోండి ఆ కట్టర్ కూడా మనకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నవి టూల్స్ వీటిని బాల్ టూల్స్ అంటారు ఇవి మీకు ఫ్యూచర్లో నేను చూపించినప్పుడు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ప్లాస్టిక్వి వీటిని బోన్ టూల్స్ అంటారు ఇవి కూడా మీకు ఫాండెంట్ వర్క్కి అంటే మనం ఏదైనా ఫిగర్స్ తయారు చేస్తాం ఫేస్ అలాంటివి అప్పుడు మనకి వాళ్ళు నవ్వుతున్నట్టుగా మనం పెట్టాలి అది ఎలా పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నానా ఆ విధంగా పెట్టాలి ఇలా దానికి ఒక్కొక్కటిగా మనం యూజ్ చేయొచ్చు ఏదైనా ఒక హోల్లాగా పెట్టాలంటే ఇవి యూజ్ చేయొచ్చు కట్ చేయాలంటే కత్తి ఉండే లేదు ఇక్కడ ఉన్నది ఒక షేప్ లాగా ఉంటుంది దాంతోనే మీరు ఫోన్ నెంట్ని కట్ చేయొచ్చు ఇలా వాళ్ళు ఇచ్చిన టూల్స్ అన్నిటినీ మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడేంటి షార్ప్గా కత్తిలా కట్ అయిపోకుండా ఈ విధంగా చక్కగా మెత్తగా తెగుతుందనమాట అది అందుకని చెప్పి ఇలాంటి ఒక టూల్ సెట్ కూడా కొనుక్కొని ఉంచుకోండి అప్పుడు మీకు అది ఎప్పుడైనా యూజ్ఫుల్ అనిపిస్తే మీరు యూజ్ చేయొచ్చు ఇది కొద్దిగా తక్కువ ప్రైజే ఉంటుంది ఇక్కడ మీరందరూ గమనిస్తే నేను ఫోండెండ్ ముట్టుకుంటున్న ప్రతిసారి కొద్దిగా అయినా సరే కాన్ఫ్లోర్ని ప్రెస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ నాకు అంటుకోకుండా ఉండడానికి ఎందుకంటే కొంతమంది చెయ్యి బాగా తడితడిగా ఉంటుంది అంటే స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళైతే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పాండెంట్లో ఎప్పుడూ వాటర్ అన్నది పడకూడదు ఒకవేళ మీ చేతికి వాటర్ కానీ దాంతో పట్టేసుకున్నారనుకోండి ఒక్కసారి పట్టుకొని చూడండి పోనీ నేను చెప్తుంది మీకు కూడా ప్రాక్టికల్గా తెలుస్తుంది ఇలా చెప్పేదానికన్నా కొద్దిగా తడి చేతులతో మీరు చేసిన ఫౌండెంట్ని పట్టుకోండి అప్పుడు మీకు ఎలా అయిపోతుందో చూడండి మెత్త మెత్తగా అయిపోయి వాటర్ వాటర్గా అయిపోయి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి మీరు ఏం కంగారు పడకూడదు కాన్ఫ్లోర్ని తీసుకొని బాగా నీడ్ చేయండి నార్మల్గా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఎంత పల్చగా చక్కగా ఫాండెంట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనం ఊపుతున్నా సరే ఎక్కడ విరిగిపోవట్లేదు అంత పర్ఫెక్ట్గా మనం తయారు అనమాట ఈ ఫౌండెంట్ని ఇక్కడ చూసినారా ఇప్పుడు నేను కటర్స్తో కట్ చేస్తున్నాను ఈ కటర్స్ యూజ్ చేయడం చాలా ఈజీ చిన్నవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఈ విధంగా దాన్ని ప్రెష్ చేయండి ప్రెష్ చేసి నెమ్మదిగా రిలీజ్ చేయాలి అంతే చూస్తున్నారా ఎక్కడ నేను ప్రెష్ చేశాను పైన ఇస్తారు కదా ఒకటి ప్లగ్గర్ లాంటిది దాన్ని మనం పుష్ చేయాలి కిందికి అంతే మనకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇక్కడ చూస్తున్నారా స్టార్ షేప్ చూపిస్తున్నాను ఇవి కూడా మీకు త్రీ సైజెస్లో దొరుకుతుంది చిన్నది మీడియం మరల పెద్దది ఇవే నేను చెప్పాను కదా సైజెస్లో మీకు దొరుకుతుంది ఒక సెట్లో అని చెప్పి ఇలాగే అనమాట చాలా రకాల డిఫరెంట్ షేప్స్లో దొరుకుతూ ఉంటుంది అనమాట దాన్ని ఒకటి కొనుక్కుంటే ఏంటంటే మనకి ఇలా ఈజీగా మనం కట్ చేసుకొని ఉంచుకోవచ్చు ఇలా మీరు ఏ పని లేనప్పుడు ఖాళీగా టీవీ చూస్తున్నప్పుడు కూడా మన టైంని యూజ్ చేసుకోవడం అనమాట ఇవన్నీ అప్పుడు ఖాళీగా అలా కూర్చోవడం కన్నా ఇలాంటిది ఒక ఫౌండేషన్తో ఒక ముద్ద తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ కూర్చోండి అప్పుడు మీకు బోల్డ్ అని స్టార్స్ ఇలాంటి షేప్స్ అన్నీ మీ దగ్గర రెడీమేడ్గా ఉంటాయన్నమాట ఎప్పుడైనా కేక్ ఆర్డర్ చేసిన తర్వాత కేక్ మీద ఏమన్నా పెట్టాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి టైం లేకపోతే ఇలా డ్రై చేసుకొని ఉంచుకునేవి చక్కగా మనం పెట్టేయచ్చు అనమాట ఇక్కడ చూసినారా పింక్ కలర్ కూడా సేమ్ అలాగే నేను పాముతున్నాను చపాతి ఎలా అయితే పాముతాం అలాగే పాముకోండి అక్కడ నేను పాముతున్న దాని గురించి చెప్పలేదు కదా దాన్ని రోలర్ అంటారు మీరు అది కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఏమన్నా చపాతీది ఉంది కదా దాన్ని బాగా క్లీన్ చేసేసి దాంతో చేసుకోండి కొన్ని కొన్ని వస్తువులకైతే ఆల్టర్నేట్గా ఏదో ఒకటి నేను చెప్పగలను కొన్ని కొన్ని అయితే కంపల్సరీగా మీరు కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ చూస్తున్నారా నేను ఇలా పింక్ కలర్లో కూడా చేశాను పింక్ కలర్లో అయితే మనం చాలా రకాల షేప్స్ తయారు చేసి ఉంచుకోవచ్చు ఎందుకంటే మనం ఒకవేళ వైట్ కలర్తో కేక్ చేసినప్పుడు ఆ కేక్ మీద ఇలా రకరకాల కలర్స్తో కానీ మనం స్టార్స్ అన్నవి పెట్టామనుకోండి కేక్ లుక్కే మారిపోతుంది చాలా అందంగా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా చిన్నగా ఉన్న ఒక ఫ్లవర్ అనమాట ఈ షేప్ కూడా చాలా బాగుంటుంది ఫాండెంట్ని ఏ విధంగా దాచుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదని చెప్పాను ఒకవేళ మీరు పెట్టుకోవాలి పెట్టుకుంటే కానీ మాకు పాడైపోతుంది అని కొంతమందికి ఉంటుంది ప్రతిదీ మేము ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం మేము బయట పెట్టుకుంటే మాకు ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అలా ఉంటాయన్నమాట వాళ్ళ ఇంట్లో ఏం పెట్టినా సరే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటాయి బయట పెడితే పాడవుతాయని చాలామంది అనుకుంటారు ఎందుకంటే అది మాయిస్ట్ ఉన్న హౌసెస్ ఉంటాయి అలాంటి వాళ్ళైతే పెట్టుకోండి కానీ ఎలా పెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా ఇలాంటి బ్యాగ్స్లో పెట్టి ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో అయితే వద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ముందుగానే అంటే ఒక రోజు ముందే తీసేయండి లేకపోతే ఒక గంట ముందే తీసేసుకోండి ముందే ఎందుకు తీసుకోమంటున్నానో తెలుసా మీరు కానీ అప్పటికప్పుడే తీస్తే మీకు ఇలా షేప్స్ అయితే చేసుకోవడం కుదిరిన పని అందుకే మీరు కొద్దిగా ముందుగానే తీసుకొని అప్పుడు అది నార్మల్గా వచ్చేస్తుంది టెంపరేచర్ అప్పుడు చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ ముందు నేను చేశాను కదా ఆ గ్రీన్ కలర్ది సమంగా రాలేదనమాట దాన్ని మరలా నేను మొత్తం ముద్దంతా మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళా నేను చేస్తున్నాను అలా ఒక్కొక్కసారి అవుతుంది ప్రతిసారి మన చేతి అంతా వచ్చేయాలని లేదు కదా చేతికి చిన్న తడున్నా సరే మన ఫోన్ ఎండ్ అనేది సమంగా రాదనమాట ఎందుకంటే నేను చేతిని అస్తమాను వాష్ చేస్తూ ఉంటున్నాను కదా అందుకని ఆ విధంగా అయ్యింది మళ్ళా నేను నార్మల్గా దాన్ని నీడు చేసేసరికి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి కటింగ్ అయిపోతున్నాయి చూడండి ఇలా ఇప్పుడు నేను గ్రీన్ కలర్తో చేసింది లీఫ్ అనమాట లీఫ్ షేప్లో చేస్తున్నాను అది చేసి ఆ రెండు కొనలు ఉంటాయి కదా లాస్ట్వి ఆ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేయగానే చూడ్డానికి చాలా బాగుంటుంది అంటే ఒక లీఫ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఈ లీవ్స్ అన్నిటినీ నేను తయారు చేసిన తర్వాత ఒక్కసారి మీకు దగ్గరగా పెట్టి నేను చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీకు షేప్స్ అనేవి వచ్చాయో తెలుస్తుంది ఇవి కూడా కట్టర్స్ మీకు త్రీ సైజెస్లో దొరుకుతాయి ఓకేనా ఇప్పుడు ఆ కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు మీకు రోజ్ ఏ విధంగా కట్ చేయొచ్చు కట్టర్స్తో అన్నది చూపిస్తాను ఈ విధంగా మీకు పక్కన ఒక కట్టర్ ఉంది కదా దాన్ని రోజ్ కట్టర్ అని కూడా పిలుస్తారు చాలా చక్కగా మీకు రోజెస్ అనేవి అన్నమాట ఒక షేప్ లాగా ఇక్కడ చూస్తున్నారా నేను అది షేప్ అన్నది కరెక్ట్గా లాగా చేసుకున్నాను చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న ప్రెజర్ ఇస్తే అనమాట మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా పక్కకు పెట్టేయండి మళ్ళీ మనం చక్కగా ఇంకో రౌండ్ తిప్పేసుకుంటే మనకి నెక్స్ట్కి ఏదైనా షేప్ చేసుకోవడానికి పని చేస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు ఈ లాగా ఇలా ఉంది కదా ఇది ఎలా రోజు అవుద్దని అనుకోవచ్చు మీరు ఈజీగా చేయొచ్చు నేను ఇక్కడ బాల్ టూల్ పెట్టుకొని దాన్ని స్మూత్ చేసుకుంటున్నాను కొనల్ని మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు అవి షార్ప్గా వస్తాయి అన్నమాట అంటే లాస్ట్న పెటల్స్ ఉంటాయి కదా అవి కొద్దిగా చక్కగా స్మూత్గా రావడానికి బాల్ టూల్ని యూజ్ చేస్తాం ఇప్పుడు సరి సమానంగా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి మధ్యలో ఈ విధంగా బుక్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి లాస్ట్ నుంచి ఈ విధంగా లోపలికి మడుచుకుంటూ రండి నెమ్మదిగా అలా వచ్చిన తర్వాత లాస్ట్లో ఉంది కదా అక్కడ మీరు ఫోల్డ్ అనేది క్లోజ్ చేసేయాలి అంతే నేను చూ చూపించింది చిన్నది కట్టర్తో చూపించాను ఇందులోనే పెద్ద సైజ్ కట్టర్ కూడా ఉంటుంది దాంట్లో కానీ చేస్తే మీకు పెద్ద రోజు ఫ్లవర్ అన్నది వస్తుంది అంతే మన రోజు అన్నది రెడీ అయిపోయింది ఇక్కడ నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను అంటే దాన్ని కొద్దిగా ఓపెన్ చేశాను పెట్టాల్సి అన్నిటినీ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని మీరు చక్కగా మీరు కప్ కేక్స్ మీద కేక్స్ మీద బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నవి సిలికాన్ మౌల్స్ అంటారు ఇవి కూడా మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి వీటిల్లో మీరు చాలా ఈజీగా మీరు మౌల్స్ అనేవి బయటకు తీసేయచ్చు అంటే ఇలా మనం ఫాండెంట్ అన్నది లోపల పెట్టి చిన్న ప్రెస్ ఇస్తే చాలన్నమాట ఏ విధంగా అయితే మనం లోపల అచ్చుందో అంటే దాని షేప్ ఉందో ఆ షేప్ మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తుంది మన కేక్స్ని చాలా బ్యూటిఫుల్గా వీటిని కూడా మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇవి కొద్దిగా తక్కువ ప్రైస్ నుంచి చాలా ఎక్కువ ప్రైస్ దాకా అమ్ముతారు మనం చూసుకొని వీటిని కొనుక్కోండి ఒక్కసారి మీరు ఫాండెంట్తో చేసే ఇలాంటి మౌల్స్ కానీ కటర్స్ కానీ కొనుక్కుంటే మీకు చాలా సంవత్సరాలు వచ్చేస్తాయి అవి పాడైపోయేదాకా మనకి యూస్ఫుల్ ఉంటూనే ఉంటాయి అందుకే కేక్స్ మీద ఎప్పుడైనా సరే ఫాండెంట్ వర్క్ అన్నది చేస్తే మటుకు కాస్ట్లీగానే ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత అవి నేను అమ్మొచ్చు అని నన్ను అడగద్దు ఎందుకు అంటే అది వర్క్ను బట్టి మీరు ఛార్జ్ చేయవలసి వస్తుంది ఇక్కడ చూస్తున్నారా నేను ఏ విధంగా రాయాలన్నది చూపిస్తున్నాను నార్మల్గా ఫౌండెంట్ని మీరు ఈ విధంగా ప్రెస్ చేసేయండి అంటే చపాతి చేసినట్టుగా మీరు చేసేయండి అలా పావిన తర్వాత దాన్ని ఏదైనా కుక్కీ కట్టర్ తీసుకోండి రౌండ్ షేప్లో ఉన్నదో ఏదో ఒక షేప్లో ఉన్నది తీసుకొని దాని మీద మీరు ఈ విధంగా ఎడిబుల్ మార్కర్తో పేర్ అనేది రాసుకోండి అంతే చక్కగా మీరు మీ కేక్స్ మీద నేమ్స్ రాయడం అన్నది చాలా ఈజీగా చేయొచ్చు మీకు ముందుగానే చెప్పాను కదా మీ దగ్గర మార్కర్ లేకపోతే జెల్ కలర్స్లోని మనం బ్రషెస్ని ముంచి కూడా మీరు చక్కగా పేరు అనేది రాయగలరు ఇక్కడ నేను పేరు అయితే నా పేరు రాసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా షార్ట్ కట్లో పిలుస్తారండి శ్యామ్ అని చెప్పి సో అందుకనే నా చేతికి ఆ పేరే వచ్చేసింది అనమాట ఫుల్ నేమ్ కాకుండా ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అయ్యో నేను యూట్యూబ్ కదా చేస్తున్నాను అని కదా రాయాలి అని చెప్పి బట్ ఓకే నో ప్రాబ్లం నేను రాసేసాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మీరు చుట్టూ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడు తయారు చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా కట్ చేసినవి కట్టర్తో వాటిని చక్కగా అంటించుకోవచ్చు ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది మన నేమ్ ప్లేట్ ఇప్పుడు నేను మీకు కప్ కేక్ని ఏ విధంగా మనం ఫోన్ అండ్ డెకరేషన్ పెట్టి ఇంకా అందంగా మార్చవచ్చు అనేది చూపిస్తాను నేనైతే ఈ కప్ కేక్ మీద ఎటువంటి ఐసింగ్ కూడా వెయ్యట్లేదు ఎందుకంటే నా దగ్గర ఏమీ లేవు నేను ఆర్డర్స్ ప్రకారంగానే కేక్స్ అనేవి మేక్ చేస్తాను మా ఇంట్లో ఏమీ కూడా ముందే చేసుకొని నేను పెట్టుకోను అనమాట ఈ కప్ కేక్స్ కూడా నిన్న ఆర్డర్ వస్తే అవి చేశాను దానివల్ల కొన్ని మిగులుతాయి కదా పిల్లలకంటూ కూడా నేను ఎక్స్ట్రాగా చేస్తాను కాబట్టి అందులో ఒక కప్ కేక్ తీసి మీకు దాని మీద చూపిస్తున్నాను ఈ విధంగా నేను రౌండ్గా ఆ కప్ కేక్ షేప్ ఉన్న కట్టర్ అన్నది తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పైన నేను పెడుతున్నాను కేక్ మీద కానీ దేని మీదైనా సరే మనం ఫౌండెంట్ని అంటించాలి అనుకోండి ఏ విధంగా అంటిస్తాం అక్కడ క్రీమ్ ఉందనుకోండి ఏం ప్రాబ్లం లేదు అలా పెట్టేస్తే అది అంటికిపోద్ది లేదనుకోండి నార్మల్గా వాటర్ ఉంటుంది కదా వాటర్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా రాయండి బ్యాక్ సైడ్లో అంతే మీకు ఈజీగా అంటికిపోతుంది ఫాండెంట్ ఇక్కడ నేను సైడ్స్ని కూడా కొద్దిగా వాటర్ ఉన్న బ్రష్తో ఇలా ఇలా అన్నాను మీరు గమనిస్తే ఇప్పుడు బ్యాక్ సైడ్ని కూడా కొద్దిగా వాటర్ అన్నది అంటిస్తున్నాను అంటించి ఏవైతే మనం తయారు చేసుకున్నామో వాటిలో చూసుకుంటూ ఏదైతే బాగుంటుంది అక్కడ అనుకుంటూ నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను చూడండి ఇలాంటి ఐటమ్స్ అన్నీ అంటే ఏవైతే మనం కట్ చేసుకొని ఉంచుకున్నామో అవన్నీ ముందు రోజే మీరు కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత రోజు కేక్ మీద పెట్టుకోవచ్చు లేదు మాకు టైం లేదంటే అప్పటికప్పుడే కట్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు ఫార్ని వర్క్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అని అడుగుతారు ఫ్రిడ్జ్లో అయితే పెట్టచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇలాంటి చిన్న చిన్నవి అయితే అదే పెద్ద అనుకోండి మీరు ఫ్రిడ్జ్లో పెడితే కేక్ బాక్స్లో పెట్టి పెట్టండి అప్పుడు ఏంటవుద్దంటే ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నా ఏదైనా మాయిస్ట్ అన్నది ఎక్కువ తీసుకుంటున్నా సరే అది తీసుకోకుండా ఉంటుందన్నమాట ఫుల్లీ ఫౌండెంట్ కేక్ అంటే కేక్ మీద ఫౌండెంట్ని వేస్ట్ చేస్తాం అది నేను ఫ్యూచర్లో మీకు చూపిస్తాను ఇప్పుడైతే కాదు అప్పుడు మీకు ఏ విధంగా ఆ ఫౌండెంట్ కేక్ని మీరు దాచుకోవాలి అన్నది చెబుతాను ఓకేనా ఇప్పటి వరకు మీకు ఈ చిన్న చిన్న కటర్స్ చేసుకొని మీ కప్ కేక్స్ని కేక్స్ని ఏ విధంగా బ్యూటిఫుల్గా మార్చుకోవాలి అనేది చెప్పాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి తెలియని వాళ్ళకైతే ఒక్కసారి మన ఛానల్ని షేర్ చేసి తెలియజెప్పండి ఇక్కడ మీకు నా దగ్గర ఉన్నవన్నీ కొద్దిగా లైట్గా మీకు చూపించేస్తాను చూడండి లైట్గా ఎందుకన్నానంటే ఇంకొన్ని బాక్సెస్ అయితే నేను తీయలేదండి ఉన్నవి మాత్రమే అంటే ఏదైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో అవి మాత్రమే నేను బయటకు తీసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారా డాల్ఫిన్ షేప్లో ఉన్న కట్టర్స్ అలా మన థీమ్ను బట్టి మీరు కట్టర్స్ అనేవి కొనుక్కుంటూ ఉండండి లేకపోతే చాలా ఐటమ్స్ అయిపోతే అవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా కష్టం అనమాట ఇక్కడ చూపిస్తున్నా ఇది ఏంటి అనుకుంటున్నారు మనం ఫుల్లీ ఫోన్ అండ్ కేక్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అనమాట ఇది షార్ప్గా చక్కగా మన ఫాండెంట్ని స్మూత్ చేయడానికి ఉంటుంది దాన్ని స్మూత్నర్ అంటారు ఇక్కడ నేను కుక్కీ కటర్స్ అయితే మటుకు వాటితోనే చాలా మటుకు నేను కట్ చేస్తూ ఉంటాను ఏమైనా షేప్స్ లేకపోతే మటుకు ఏదైనా కటర్స్ అనేవి కొంటూ ఉంటాను ఇక్కడ మీరు చూస్తున్నారా ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మనం పేర్లు కట్ చేయడానికి సైజెస్ వైజు పేర్లు కట్ చేయడానికి అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి ఆ పైన ఉన్న వైట్ పేపర్ మీద ఉన్నవన్నీ నేమ్స్ కట్ చేసి కటర్సే మీరు ఆలోచిస్తున్నారా నేను కనబడిందల్లా ఎందుకు కొన్నానా అని ఇప్పుడు రిలేజ్ అవుతున్నాను అందుకే మీరు కొనొద్దు అని చెప్తున్నాను అనమాట దీన్ని బట్టి మీకు అర్థమైందా నేను ఎన్ని లక్షలు తాగలేసి ఉంటానో ఈ బేకింగ్కి ఎన్ని సంవత్సరాల బట్టి నేను బేకింగ్కి చాలా అంటే చాలా అమౌంట్ అన్నది ఖర్చు పెట్టానండి ఏదో ఒక రోజు మీకు అది కూడా ఒక వీడియో అన్నది చేస్తాను ఇప్పుడు అప్పుడే కాదు ఓకేనా ఇక్కడ చూస్తున్నారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోని తర్వాత కొన్ని ప్లాస్టిక్ కటర్స్ ఉన్నాయి కొన్ని స్టీల్ కటర్స్ ఉన్నాయి తర్వాత ఈ ఆల్ఫాబెటిక్స్ నా దగ్గర ఉన్నవి సరిపోలేనట్టు నేను ఇలా ఇలా కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఉన్నవి కూడా కొనేసుకున్నాను అన్నమాట అది నా దగ్గర ఉన్న ఈ సంసారం అంతా చూసి నాకు ఎప్పుడూ తిట్లు పడుతూ ఉంటాయి అందుకే మీకు అలా పడకూడదు అని చెప్పి నేను ముందుగా మీకు చెప్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారా ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇలాగే ఆ సిలికాన్ మౌస్ది అయితే మొత్తం అన్నీ కలిపి ఒక బాక్స్ ఉంది నా దగ్గర అందులో నేను చాలా మటుకు యూస్ కూడా చేయనండి ఎందుకంటే మనకు వచ్చిన ఆర్డర్ను బట్టే కదా మనం కేక్స్ అనేవి చేస్తాము ఆ ఆర్డర్ అన్నది లేనప్పుడు అసలు ఆ మాములతో పనే ఉండదు అనమాట ఈ విధంగా నేను నా బేకింగ్ జర్నీ అంతా ముందంతా టిన్నెలు చూపించాను ఆ టిన్నెలు కూడా అన్నీ ఓవర్గా ఉంటాయి నా దగ్గర అలాగే ఫాండెంటూ కూడా ఉంటాయి కనుక మన ఛానల్ నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో మీ శ్యామల